ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో మీరందరూ బాగున్నారండి. పనిపాట్ల సమయమైనప్పటికీ దేవుని మాటలు వినాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రతి మంగళవారం మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరందరూ దేవుని మాటలు వింటూ ఉన్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో కూడా అసలు మనుషులను దేవుడు ఎందుకు సృష్టించాడనే అంశం మీద మాట్లాడుకుందాం. కాబట్టి ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి మీ కొందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమకరమైన దినాన్ని బట్టి మీకు స్తుతులు. ప్రభా, అనేక సంగతులు ఇక్క లేఖనాల ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది బిడ్డలు మీ మాటలు వింటూ ఉన్నారు. వినడం ద్వారా విశ్వాసం కలిగించగలరని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఒక పాట పాడి మీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మా స్వరాలను మా తండ్రి మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ దీవెనలు ఇస్తున్నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లెక్కింపలేని స్తోత్రములు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం, ఎల్లప్పుడూ నీ పాడెదాం. ఆకాశ మహాకాశముల్ వాటి అంబున్న సర్వముల, ఆకాశ మహాకాశముల్ వాటి అంబున్న సర్వముల, భూమి లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం. అడవిలో నివసించు అన్ని సోడి గాలి నివసించు ప్రాణమిలోని జీవరాసో, నివసించు ప్రాణమిలోని జీవరాసు, ఆకాశమున్న ఎగురునవన్నీ స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదాం. ఇంతవరకు నా బ్రతుకులో
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకే లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడిదా దేవా ఎల్లప్పుడూ నే పాడిదా. మరొకసారి ప్రభువు నామములో అందరికి వందనాలు. ఈ సమయంలో పాట పాడి సహాయం చేసిన ప్రావీణ్యకు, బన్నుకు సంఘం తరపున ప్రత్యేక వందనాలు. ఇది నా అంశం ఏంటంటే, మానవుణ్ణి దేవుడు ఎందుకు సృజించాడు? అవునా? నాకు ఒక ప్రశ్న, నన్ను దేవుడు ఎందుకు సృజించాడు? నిన్ను దేవుడు ఎందుకు సృజించాడు? మానవులందరినీ ఎందుకు సృజించాడు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచించారా? అబ్బే, అలాంటి వాటితో మనకేం పని ఉండదు. ఎస్సయ్యా, నువ్వేమిస్తావో నా అవసరాలన్నీ సరిపడా నువ్వు నాకు ఇచ్చి దీవించు, ఆశీర్వదించు. ఇదే ప్రార్థన. కానీ నువ్వు నన్ను ఎందుకు సృజించావు? ప్రశ్న ఎవరికి ఉంటుందండి? అసలు దేవుడు అంటే ఎవరు? ప్రశ్నార్థకమైనటువంటి మనసు ఉంటే దానిలో నుంచి జవాబు కూడా దొరుకుద్ది. ప్రసంగి గ్రంథము 12:13 రాసుకోండి. మానవులందరికీ దేవుడు ఒక పనిని అప్పగించాడు, ఒక విధి ఇదే అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి ఇది ఏ విధి. మానవులందరూ ఏమై ఉండాలని సృజించాడు? భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుని ఇదేనయ్యా నీ విధి, నువ్వు లోకంలోకి రావటానికి గల కారణం ఇదే అన్నాడు. మరి ఈ సృష్టి అంతా ఎవరి కోసం? ఈ ఆకాశం ఎవరి కోసం? భూమి ఎవరి కోసం? సముద్రాలు ఎవరి కోసం? నక్షత్రాలు ఎవరి కోసం? గాలి ఎవరి కోసం? పంటలు ఎవరి కోసం? ఇవన్నీ ఎవరి కోసమండి? ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండం 1:26 29 మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవి జంతువును ఏలుదురని పలికెను. వీటన్నిటి మీద మానవుణ్ణి ఏలికగా చేశాడనమాట. 29 ఇదిగో దేవుడు భూమి మీద ఉన్న విత్తనములను, వృక్షములు, ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. సృష్టి మనుషుల కోసమని, వారి అవసరాలు తీర్చడం కోసం దేవుడు సృష్టించాడు. ఏమీ తక్కువ కాక మునిపే సృష్టి అంతటిని ముందు తయారు చేసి తర్వాత మానవుని తయారు చేయటం జరిగింది. అవునా? ఎన్నా ముందే మానవుని తయారు చేస్తే ఆకలికి నీళ్ళేయి, ఆహారం ఏది? కాబట్టి ఆహారం ఇచ్చే చెట్లను, వృక్షాలను, విత్తనాలను, త్రాగటానికి నీళ్లను, నిలబట్టాకి భూమిని, ఆకాశమును, వెలుగునివ్వటానికి సూర్యచంద్ర నక్షత్రములన్నింటినీ కూడా మానవుడికి అవసరమే. కాబట్టి ఆ మానవుడికి అవన్నీ సృజించిన తర్వాత మానవుణ్ణి తయారు చేశాడు. ఎంత ప్రేమ ఉంది ఇందులో? ఎంత ప్రేమ ఉందండి? అక్కడే ఎంతో ప్రేమ ఉంది. మానవుడు దేనికి కూడా ఇబ్బంది పడకూడదు అని అంత ప్రేమ ఉంది మన పట్ల దేవునికి. అయితే సృష్టి కూడా తనను స్తుతించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145:3-10 మనం చదివితే, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపన శక్యము కానిది. 10 యెహోవా నీ క్రియలన్నయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురుగాక. భక్తుల్ని సృష్టించాడా? అందరినీ సృష్టించాడు, కానీ భక్తి కలిగిన వారు మాత్రమే దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. మరి మిగతా వారు? సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతించాలని సృష్టిని ప్రారంభించాడు. కీర్తనల గ్రంథము 19:1-3 సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. మరి మనం చేస్తున్నామా మనం విన్నదానిని ప్రచురము?
యేసు యొక్క జననం ఎందుకో, మరణం ఎందుకో, పునర్ధానం ఎందుకో, ఆయన ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడో మనం ప్రచురం చేయగలుగుతున్నామా? విని అలాగే ఎక్కడైతే గొంగడంటే అక్కడే ఉన్నానని చెప్తున్నామా? బ్రతికినంత కాలం వినేవారిగానే ఉండకూడదండి. సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు పుట్టాడు? మనుషులందరినీ రక్షించడానికి పుట్టాడని లూకాసు వార్త 2:11 తెలియజేస్తూ ఉంది. మనుషులందరినీ రక్షించుట కొరకు సృజించబడిన ఏ మనుషులో ఏ ఒక్కరో కూడా నశించిపోవటం దేవునికి ఇష్టమో కాదు. మత్తయి వార్త 1:21 కూడా అదే విధంగా వ్రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 మనలను దేవుడు నీతిమంతులుగా చేయుట కొరకు సృష్టించాడు. అనాథులుగా విడిచిపెట్టుట కొరకు, అక్రమస్తులుగా విడిచిపెట్టుట కొరకు, పాపులుగా ఉండుట కొరకు, చీకటల్లో దురభ్యాసాల్లో జీవించటం కొరకు దేవుడు మనల్ని సృజించలేదు. మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన మనలను సృజించాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు, నేను నా తండ్రి చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చాను, నా ఇష్టం నేను నెరవేర్చుకోలేదు అని తన యొక్క మరి ఇష్టాన్ని గురించి, తండ్రి యొక్క ఘనతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకు నేను పరలోకము నుండి దిగివచ్చి తిని. ఎంత గొప్ప మాట అది! కొలసీలకు రాసిన పత్రిక 1:19 యేసుక్రీస్తు వారు తన రక్తముతో మనుషులను కడిగి పవిత్రపరచి దేవునితో సమాధానపరచడం కొరకు ఈ లోకానికి దిగివచ్చాడు. పరలోకము నుండి ఈ లోకంలో జన్మించాడు. కల్మషము నుండి తన రక్తముతో కడిగి సమాధానపరచడం కొరకు ఆయన దిగివచ్చాడు. వినపడుతుందా మాట? అలాగనే ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరచుకునవలనని తండ్రికి అభిష్టమాయను. ఎక్కడ ఏవి అయినను తన తండ్రికి లోబడాలని కోరుకుంటూ ఆయన సమస్తాన్ని సృష్టించి అందులో మనలను ఒక నిర్వాహకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనిషికి చూడండి. ఆయన ద్వారానే సమస్తమును కూడా నిర్వహించబడాలి. ఆయనే అధికారి, ఆయనే యుగ యుగములు నిలిచి ఉండే దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయనలో మనం ఉంటే మనం కూడా పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించి ఏ పని జరిగించాలో మనం గమనించాలి. చాలామంది దినాల్లో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా మీదకు వచ్చాడని చెప్తున్నారు. అవునా? వాళ్ళు ఏం చేస్తారండి? ఆత్మ వచ్చిందని. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏ కార్యాన్ని జరిగిస్తాడో మనం లేఖనాల ద్వారా చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటా నిరీక్షణ? మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడును. ఏంటది ప్రేమ? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన హృదయంలో ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది. ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రేమ లేకుండా మనం క్రైస్తవులు అని చెప్పుకోవటం చాలా కష్టతరం అన్నమాట. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉంటే మనము ప్రేమ కలిగి ఉంటాము. రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత అందరు నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యిందురు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారే. దయ్యమాత్మ చేత నడిపించి దయ్యపు మనసుతో ఉన్నవారు దేవుని కుమారులు ఎవరు, కుమార్తెలు ఎవరు? దేవుని మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అవుతారు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా
సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులమయ్యే అధికారాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. అర్థమైందండి? మీ ఇంట్లో పిల్లలు మా వారసులు అవుతారా? మీ పిల్లలు అవరు. నా పిల్లలు నాకే వారసులు, మీ పిల్లలు మీకే వారసులు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ దేవుని పిల్లలు, దేవుని వారసులు అనే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి రోమాపత్రిక 8:26 పరిశుద్ధాత్ముడు ఉంటే జరిగే కార్యక్రమం ఏంటంటే మనపక్షముగా విజ్ఞాపన చేస్తాడంట పరిశుద్ధాత్ముడు. అటువలనే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు. కుమారుడు కుమార్తె అనేటువంటి వాగ్దానాన్ని, వారసత్వాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. మరి మనకు బయట చూసే పరిశుద్ధాత్మలు ఏం చేస్తున్నాయి? ఓ పక్కన డల్లిపోతూ ఉన్నాయి, ఓ పక్కన ఎగిరిపోతూ ఉన్నాయి, ఓ పక్కన ఒకళ్ళ చున్నీలు ఒకళ్ళకు చుట్టుకుపోతూ ఉన్నాయి. అవునా? ఒకళ్ళొకళ్ళు మెలేసుకుపోతూ ఉన్నారు. దాన్నే పరిశుద్ధాత్మ అన్నారు. మనకు తెలియదు అది బైబిల్ ఒప్పుకునే పరిశుద్ధాత్ముడు మాత్రం కానే కాదన్నమాట. పరిశుద్ధాత్ముడు మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మన పక్షముగా విజ్ఞాపన చేయటానికి, మనల్ని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దటానికి పని చేయుచున్నాడు. రోమాపత్రిక 15:15 మనం చదువుకున్నట్లయితే సువార్తకు విధేయులైన అన్యజనులను పరిశుద్ధపరిచి దేవునికి అప్పగించుటకు సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తుకు నేను పరిచారకుడనైతిని అంటాడు పౌలు గారు. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడంట? అన్యజనులకు. మనమేమంటాం? అన్యుల్ని అన్యులతో సావాసం చేయకూడదు అంటాం. అవునా? అదేమంటే అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదంటాం. బైబిల్లో ఉన్నదా మాట ఏ విషయాల్లో? మరి సువార్త ప్రకటించకపోతే అన్యులు క్రైస్తవులు ఎలా అవుతారు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట ఏం చేద్దాం? అందరికీ సువార్త అందించే విషయంలో మన బాధ్యత ఏంటి? అనేక రీతులుగా సువార్త అందించబడాలి. కరపత్రాల ద్వారా, టీవీ ఛానల్ ద్వారా, రేడియో ద్వారా, వార్తాపత్రికల ద్వారా, అనేక రకాల గ్రామాల్లో అనేక మైకుల ద్వారా, మనుషుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అన్యులని భేదం లేదు, అందరికీ సువార్త అవసరమే. ఈ సువార్తలో గొప్ప శక్తి ఉంది, మనుషులను పాపము నుండి రక్షించగలిగిన శక్తి. చాలామంది మేము మిమ్మల్ని రక్షణలోకి నడిపించు అంటారు. కొరింథీ పత్రికలో వ్రాయబడింది, నశించు వారికంట సువార్త వెరితనమంట, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనుషులను రక్షించటానికి సువార్తలో శక్తి ఉంది. ఈ సువార్త దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? నమ్ముతున్నారా? ఈ సువార్తలో ఉన్న శక్తి మనుషులను మార్చగలదు. సృష్టిలో విలువైనటువంటి వాడు మానవుడే కనుక మనిషి కొరకు ఎన్నో గొప్ప కార్యాలను ఆయన తలపెట్టుకుంటూ వస్తున్నాడు. ఎవరి కొరకు ఈ మనిషి సృజించబడ్డాడు? ఎవరి పని కొరకు సృజించబడ్డాడు? చాలామంది అనుకుంటారు, అమ్మయ్యా నాకు పెళ్ళైపోయింది, నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, ఇదే స్వర్గం. మరి నేను సృష్టించిన నీ దేవుడు, నీ సృష్టికర్త, మరి ఆయన పని వద్దా? ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు ప్రతిదినం? నీ కొరకు నువ్వేం చేసుకుంటున్నావు? నీ ఊపిరి ఆయన చేతిలో ఉంది, నీ ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది, నువ్వు అనుదినం బ్రతుకున్నావంటే అది కేవలం దేవుని కృప. నువ్వు తల్లి గర్భంలో పిండమై ఒక్క దినమైన నువ్వు కాకమ్మను పేరు దినముల యొక్క పరిమాణం అంతా కూడా లిఖించబడి ఉంది ఆయన సన్నిధిలో. నీకు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో నీకు తెలియదు కానీ మొదటగానే దేవుడు రాసి ఉంచాడు. రేపేం జరుగుద్దో నీకు తెలియదు కానీ దేవునికి తెలుసు. ఎంత శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. మరి నీ సృష్టించిన నీ దేవుని కొరకు నువ్వేం పని చేయాలి? నువ్వు దేవుని పని కొరకు సృజించబడ్డావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయాగ్రంథము 43:7 మనం చదువుకుంటే అక్కడ ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తం
నేను వారిని సృజించి తిని ఏ నిమిత్తం అంట? నా నామ నిమిత్తం, నా నామము మహిమపరచే నిమిత్తము. నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడాలి. నీ దినచర్యలంతటిలో దేవునికే మహిమ కలగాలి. అందుకే దేవుడు నిన్ను సృజించాడంట. నిన్ను నీవు గణపరచుకోవటం కాదు, నిన్ను నీవు మహింపరచుకోవటం కాదు, నీవు దేవుని మహిమపరచాలి, దేవుని నామాన్ని గణపరచాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి. కీర్తన గ్రంథము 148:3-14 చదివితే అక్కడ అసలు ఎవరెవరు ఏమేమి ఎలా స్తుతించారో మనకు అర్థమవుద్దండి. మన జ్ఞానోదయం అన్న కలుగుద్ది. 148:3-14 నేను మాట్లాడే మాటలు అందులో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. సూర్యచంద్రులారా యెహోవాను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా యెహోవాను స్తుతించుడి. మరి మనము ప్రతి ఉదయం సాయంకాలం సూర్యుడు పనిచేస్తున్నాడు, చంద్రుడు చెప్పిన మాటని ఖచ్చితంగా అలాగనే ఉదయిస్తున్నారు. మనమేమంటాం? 10 గంటల నుండి 10 గంటలలోపు అందరూ మందిరంలో ఉండమంటే మనం ఏమంటాం? మాకు పని అవ్వదు, మేము 10కి వస్తాం 11కి వస్తాం 12కి కూడా వస్తాం అంటాం. మనమైతే అంటమే కాదు, అసలు వచ్చి చూపిస్తాం. సృష్టికి నోరుందండి. ఉదయం వచ్చే సూర్యుడి ఉదయమే వస్తున్నాడు, నేను సాయంకాలం వస్తాను అంటలా. అంటే సృష్టిలో సూర్యుడు దేవుడు చెప్పిన మాట వింటున్నాడా వినటం లేదా? ఏమ్మా ఖచ్చితంగా. చంద్రుడు అనొచ్చు, మేము పగలు ప్రకాశిస్తాములే అని. అర్థమైందండి? నక్షత్రాలు పగలు ప్రకాశిస్తే అన్నమా దేవునికి మహిమ. కాబట్టి చీకటిలో కాంతినిచ్చేటువంటి నక్షత్రాలు రాత్రికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అవి రాత్రికే వచ్చి దేవుని నామాన్ని గణపరుస్తున్నాయి. ఉన్నాయా అక్కడ నక్షత్రాలు? కాంతిగల నక్షత్రములారా మీరు యెహోవాను స్తుతించుడి, పరమాకాశమా యెహోవాను స్తుతించుడి, ఆకాశం పైన ఉన్న జలములారా యెహోవాను స్తుతించుడి. ఆకాశం పైన జలములు ఉన్నాయా అనిపించింది నాకైతే, నా మట్టి బుర్రకే. ఆకాశం పైన ఉన్న జలములు కూడా దేవుని స్తుతించాలంట, భూమి మీద ఉన్న మకరములు దేవుని స్తుతించాలంట, అగాధ జలములు దేవుని స్తుతించాలంట, అగ్నివడగండ్లు దేవుని స్తుతించాలంట, హిమము ఆవిరి తుఫాను దేవుని స్తుతించాలంట. ఎల్లో తుఫాను అంటే వచ్చేస్తుంది అంతే, అవునా? మంచు పద అనే సమయం వచ్చిందంటే మంచు కూడా లేదులే, నేను వేసవికాలం వస్తాను అందం. అది ఎప్పుడు రావాలో ఆ కాలాన్ని బట్టి ఆ కాలములు సమయములు దేవుడు నియమించాడు. అవి క్రమము తప్పకుండా అలాగునే దేవుణ్ణి మాట వింటూ దేవుని స్తుతిస్తూ ఇంతున్నా మనకేముందండి? దేవుని మాట వినే గుణం లేదే? మంచుకు నోరుందా? నక్షత్రాలకు నోరున్నాయా? చెప్పండి ఒకసారి ఆలోచించండి. నన్ను మీరు అందరూ బురద బురద దేయబాకండి అంటుందా నేల? బరువులు వేయబాకండి అంటుందా నేల? నోరుందా? చెప్పండి. దేవుని స్తుతిస్తుంది మనందరినీ భరిస్తూ. భరించటానికి బరువులు మోయటానికే నన్ను సృజించాడు అనుకుంది, అందులోనే దేవుని స్తుతిస్తూ ఉంది. వడగండ్లారా దేవుని స్తుతించండి. తన పోలికలో సృష్టించిన మానవుడి సంగతి ఏంటి? మానవుడు స్తుతిస్తున్నాడా? సృష్టిలో ఉన్న ప్రతి విధానం కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం భూమి, ఆకాశము, ఆవిరి, అగాధ జలములు ఇవన్నీ చెప్పుకున్నాం. అంత మాత్రమే కాకుండా పర్వతములారా యెహోవాను స్తుతించుడి. పర్వతానికి భాష ఉందా? గుట్టలారా యెహోవాను స్తుతించుడి. మానవుడినే వద్దన్నాడా? మరెందుకు స్తుతించలేకపోతున్నారు? నన్ను దేవుని మహిమపరచటకే సృజించాడు అనే విషయం ఎప్పుడు తెలుసుద్ది? మనిషికి ఆరోగ్యం లోపించినాక, అనారోగ్యవంతుడే కిడ్నీలు చెడిపోయి హార్ట్ అటాక్ వచ్చినాక నేను వస్తా గుడికి, నేను దేవుని స్తుతిస్తా. ఇంకేముంది నీకు అక్కడ ఓపిక? రాగలవా? స్తుతించగలవా? బలమున్నంత కాలము దేవుని గుర్తించలేకపోతూ ఉన్నాం. మానవుడు నా రెక్కలే నాకు దేవుడు అనుకుంటున్నాడు.
నా బలమే నాకు దేవుడు అనుకుంటున్నాడు. కానీ ప్రభు సృష్టించిన ప్రతి సృష్టి కూడా ప్రభువుని స్తుతించటానికే సృష్టించబడ్డాయి. అంత మాత్రమే కాకుండా ఫలవృక్షములారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, యెహోవాను స్తుతించుడి, ఇవన్నీ ఉండయండి. బైబిల్ చూసుకుంటారు ఎవరైనా? భూమి మీద ఉన్న అధిపతులారా, అక్కడ తక్కువ లేదు ఎక్కువ లేదు, ఎవరైనా దేవుడి దృష్టిలో ఒక్కటే. అధిపతులారా దేవుని స్తుతించండి, న్యాయాధిపతులారా దేవుని స్తుతించండి, యవనస్తులారా దేవుని స్తుతించండి, కన్యకలారా దేవుని స్తుతించండి, వృద్ధులారా దేవుని స్తుతించండి, బాలురారా దేవుని స్తుతించండి. యెహోవా నామం స్తుతింపదగిన నామం. ఎంత సృష్టిలో ఉన్న సమస్తముకు ఆరవ వచనంలో ఉందంటే, ఎంత మాత్రమే కాకుండా దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహింపరచబడే మనందరం కూడా ఎక్కడ వృధాగా విడిచిపెట్టబడకుండా మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవలనని. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత తన కుమారులనగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇంకా గొప్ప భాగ్యం. కుమారుడుగా జగత్తే లేనప్పుడు, సృష్టి రవ్వంత లేనప్పుడు నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండాలని, పరిశుద్ధుడుగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉండటం మాత్రమే కాకుండా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:19 ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు నియమించను ప్రతి వారిని. మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఉగ్రత పాలవుటకు నేను నిన్ను నియమించలేదు. ఎవరు ఉగ్రత పాలు కాకూడదు, ఎవరు నశించిపోకూడదు. దేవుని యొక్క సంకల్పం చొప్పున ప్రతి మనిషి రక్షణను పొందాలి. ఇప్పటికే ఒకవేళ రక్షణ పొందినటువంటి వారైతే రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానములో అనుదినము ఎదుగుతూ ఉండాలి. నీ యొక్క వర్తమానం ద్వారా నీవెందుకు సృష్టించబడ్డావో, దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని పనిలో ఒక పాత్రగాను ఉండటానికి ఇకనైనా నువ్వు సమయం ఇచ్చి గ్రహించి జ్ఞానం పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ యొక్క ఉదయ కాల సమయంలో ఈ వర్తమానం వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి. మా కొరకునైనా మీరు ఎన్నో ప్రభు సృష్టిలో వనరులన్నీ సిద్ధపరిచారయ్యా. మేమెవ్వరు ఏది తక్కువ కాకుండా మా అందరికీ అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మీ నామ మహిమ కొరకే మా జీవితాలు ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని. ఇంకను మా ప్రభు వాక్యమును విని గ్రహింపక విడిచిపెట్టు వారు ఎవరైనా ఉంటే వారి హృదయాలు తాకుమని ఈ దివ్యంలేస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం.